వీరాంజనేయ స్వామి కోదండ రామాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని లక్ష్మీదేవి అమ్మవారికి సువర్ణ పుష్పాలతో ఘనంగా అర్చన చేశారు. సంక్రాంతి నెల ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అభయ వీరాంజనేయ స్వామి కోదండ రామాలయంలో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారం నాడు 125 సువర్ణ పుష్పాలతో అత్యంత వైభవంగా అర్చన చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాంతి హోమం వైభవంగా జరిపారు. శ్రీగురుభ్యో నమః. మార్గశిర మాసపూర్ణంలో ధనుర్మాస దివ్య వ్రతోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ అభయ వీరాంజనేయ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో 27 రోజుల సౌభాగ్యవృద్ధిపూర్వక మాంగళ్య వివృద్ధి స్తోత్ర పారాయణ హోమ సందర్భంగా మార్గశిర మంగళవారం లక్ష్మీనారాయణ రూపంలో స్వామివారిని అమ్మవారికి ఇద్దరికీ కూడా 125 సువర్ణ పుష్పాలతో విశేషార్చనా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. సువర్ణ పుష్పార్చన ధరించిన చేపించిన చేసిన చూసిన అంతమైనటువంటి చింతలకు దూరమై ప్రశాంతమైన జీవితం గడుపుతారని ధర్మశాస్త్ర ప్రవచనం. అందుచేత సువర్ణ పుష్పార్చనలో భాగంగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థిస్తూ సువర్ణలక్ష్మిని ఆరాధన చేయడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు, శుభమస్తు, శుభం భవతు.